సహకారం, సంఘర్షణ రెండు పక్కపక్కన ఉంటాయి. సంఘర్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి, సహకారం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు 2024కి సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి. మనం సహకరిస్తుంటేనే, తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు, వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది. మనలో మనం కలిహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు, దాష్టికుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకుని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన నడుం కట్టింది. నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను మీకు. మార్టిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్ జర్మనీ హిట్లర్ సమయంలో ఆయనకి అండగా వచ్చాడు. హిట్లర్ చాలా గొప్ప నాయకుడని ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్ కోసం 98% చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వంటి వెళ్ళారు. 2019లో నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా, జగన్కి ఓటేయకండి, ఓటేయకండి, మంచిది కాదని. జగన్ బతుకు జూబ్లీహిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు. కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు. మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల టన్నుల ఇన్ఫర్మేషన్ జగన్, మర్చిపోకు. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూశావు, మంచితనాన్ని చూశావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం మార్టిన్ నిమోలర్ ఒకటి చెప్పాడు. జెండా దించు, దించు జెండా. మార్టిన్ నిమోలర్ ఒకటే చెప్పాడు, హిట్లర్ని సపోర్ట్ చేసే వ్యక్తి ఒక్కళ్ళ కోసం కాదు, సోషలిస్టులు వచ్చినప్పుడు నేను సోషలిస్ట్ కాదని చెప్పి హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ని కాదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు, సహకరించలేదు. ముందుకు రాల వాళ్ళు రక్షించడానికి కమ్యూనిస్టుల కోసం వస్తే నేను కమ్యూనిస్ట్ని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు. యూదుల కోసం వస్తే నేను యూదుని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు. కార్మిక నాయకుల కోసం వస్తే నేను కార్మిక నాయకుడు కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు. తన కోసం వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు. ఈ రోజున ఒక 4 దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్దండుణ్ణి 53 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది, నిజంగా బాధేసింది. ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటూ ఉంటే నాకు బాధ కలిగింది. ఒక సుగాలి ప్రీతి తల్లి 2019లో ఎన్నికల్లో నేను 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఒక ఎస్టీ మహిళ నా దగ్గరకు వచ్చి 14 ఏళ్ళ నా సుగాలి ప్రీతి, నా బిడ్డ స్కూల్కి వెళ్ళి చనిపోయిందేనంటే నాకు ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయిన నాకు నిస్సహాయత వచ్చింది. ఇట్లా ఏ మూలకెళ్ళినా ఒక కౌలు రైతులు కానీ, గిట్టుబాటు ధర రాని రైతులు కానీ, ప్రతి ఒక్కరూ వారి వారి కష్టాలను చూసి చలించిపోయాను. చంద్రబాబు గారి దగ్గర నుంచి సుగాలి ప్రీతి దాకా, కౌలు రైతుల దగ్గర నుంచి పరిశ్రమల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తల దాకా, ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరినీ మోసం చేసిన వ్యక్తి. నేను ఒకటే అనుకున్నా, నేను వీళ్ల కోసం నిలబడకపోతే రేపు నాకు కష్టం వచ్చిన నా కోసం ఎవరు నిలబడరు. రేపు పొద్దున మన మిగతా పార్టీలకు నిలబడపోతే, రేపు పొద్దున మన జన సైనికులకు కష్టాలు వస్తే ఎవరు రారు. అందుకని నేను ఎలయన్స్ని పెట్టాను, నేను ప్రతిపాదించాను. అలాగే గోబెల్స్ ప్రచారాలు అంటూ ఉంటారు. గోబెల్స్ ప్రచారాలను ఒకటే గుర్తుపెట్టుకోండి, జోసెఫ్ గోబెల్స్ ప్రచారాలు చేసి చేసి చివరికి అతని బతుకు తెలియదు. 1945లో